వినండి మీ కవితని. ఈరోజు ఎన్నో పోషక విలువలు ఉన్న పాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పాలు లేదా క్షీరము శ్రేష్టమైన బలవర్ధకమైన ఆహారము. ఇందులో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. పాలల్లో ఉండే పోషక విలువలు: కొవ్వు పదార్థాలు 4%, పిండి పదార్థాలు 4.7%, మాంసకృతులు 3.3%, నీరు 88%. మనిషి పాలల్లో 71 కిలో క్యాలరీలు, ఆవు పాలల్లో 69 కిలో క్యాలరీలు, గేదె పాలల్లో 100 కిలో క్యాలరీలు, మేక పాలల్లో 66 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. పిల్లలకు త్రాగించే పాలు. పిల్లలకు ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేక పాలు లభిస్తాయి. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవి. కొంతమంది పాలు పిండగానే అలాగే త్రాగిస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదువు నుంచి పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ని కలిగిస్తాయి. ఏ పాలనైనా బాగా కాచి పొంగించిన తర్వాతనే పిల్లలకు త్రాగించాలి. అది ఆరోగ్యకరం. ప్యాచరైజ్డ్ మిల్క్ను కనీసం 10 నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలువ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్లు కలిపి త్రాగించాలంటే ఆ పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడి పాలల్లో చన్నీళ్లు కలిపితే ఆ నీటి ద్వారా బ్యాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యాన్ని హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరోచనాలు, అజీర్తి, వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నది తెలుసుకోవాలి. పశువుల పాలు త్రాగించేటప్పుడు పశువులకు షేపు వచ్చే పాలు ఇవ్వటానికి ఇంజెక్షన్లు ఇస్తారు కొంతమంది పాల వ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్లోని రసాయనిక మందు పాలల్లో ప్రవేశించి పశువులకు వ్యాధులు వస్తే ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తల్లులు. ఈ రోజుల్లో పట్టణాల్లో పశువులు పాల వాడకం తగ్గిపోయి బూత్ పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్ మిల్క్నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ పాల నుంచి కొవ్వు తొలగించబడుతుంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్యకరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది. పోషక పదార్థాలు ఏమీ తొలగవు. ఆ పాలల్లో ఖనిజాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వు ద్వారా లభించే ఏ డి విటమిన్లు, ఏ విటమిన్ ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది, డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుంది. ఈ విధంగా ఆ రెండు విటమిన్లను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్ మిల్క్లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగడానికి ఇష్టపడకపోతే ఏ రూపంలోనైనా పాలల్లో తయారు చేసిన పదార్థాలను ఇవ్వవచ్చు. పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్ను లాంటి ఎన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకు, నూతన శక్తికి, శారీరక దృఢత్వానికి వారికి ప్రతిరోజు పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు అవి ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, బూత్ పాలు ఏవైనా కానీ పలుచని వస్త్రంలో చిటికెడు వామను వేసి మూట కట్టి పాలను కాచేటప్పుడు ఆ మూటను ఆ పాలల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి అజీర్తి బాధలు కలగవు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి కూడా బాగా ఏర్పడుతుంది. పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇది అందరికీ తెలుసు. పాల వలన బరువు తగ్గడము కూడా సాధ్యమే. మధ్య వయసులో పాలు తాగినంత తాగుతూ డి విటమిన్ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబడినది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది జరిపిన పరిశోధనల ఫలితం ఇది. మీరు వయసు 45-60 మధ్య ఉంది,
ప్రతిరోజు 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్థాలు ఉన్న ఆహారం తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ల కాలంలో 5.5 కిలోల బరువు తగ్గడం గమనించారు. అదే సమయంలో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించిన వారు కేవలం 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం, విటమిన్ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధకుల ద్వారా స్పష్టమైంది. పాలు పౌష్టిక ఆహారం అన్న సంగతి మనం తరచూ వింటుంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ రోగాలను కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం అని చెబుతారు. పాలను మానవులు ఆనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి ఆవు పాలల్లో తల్లిపాలలో కంటే రెట్టింపు ప్రోటీన్లు ఉంటాయి, కానీ చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలల్లో ఆవు పాలల్లో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. కొందరి వంటికి పాలు సరిపడవు. అలాంటి వాళ్లకు పాలు తాగకానే కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే పాలల్లో ఉన్న కార్బోహైడ్రేట్లు, జీర్ణం గావించే లాక్టోస్ అనబడే ఎంజైమ్ వీళ్ళలో సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం. లాక్టోస్ సరిగ్గా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపు ఉబ్బరించడం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరోచనాలు లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలు తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్ టెస్ట్ని చేసుకోవచ్చు. వీళ్ళు 10 రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేసి పై లక్షణాలను తొలగిపోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగిపోయి తిరిగి పాల ఉత్పత్తులు తీసుకోవడం మొదలు పెట్టగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్థం చేసుకొని పాలను మానేయాలి. ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులు అయితే వాళ్ళు తమ ఆహారంలో గుడ్డు, సోయా, చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించే ప్రోటీన్లను పొందడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రోటీన్లు తక్కువైతే శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడి సులభంగా రోగాల బారిన పడే అవకాశం ఉంది. లావెక్కడానికి బక్కగా బలహీనంగా ఉన్న వాళ్లకు లావెక్కడానికి పనికొచ్చే ఆహారం పాలు. ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు సరిపడా పాలు తాగడం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌండ్ల దాకా బరువు పెరగగలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థితికి వచ్చేస్తుంది.